भगवान उवाचा। अशोच्यान् अन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासून् अगतासूंश्च नानुशोचन्ति पण्डिताः। నీవు దుఃఖింపదగని వారిని గురించి, దుఃఖింపదగని విషయాలను గురించి ఎడతెగకుండా దుఃఖిస్తున్నావు. పైగా అన్నీ తెలిసిన జ్ఞానివలే మాట్లాడుతున్నావు. ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానులు, పండితులు గతించిన వారిని గురించి గాని, బ్రతికి ఉన్న వారిని గురించి గాని ఇలా దుఃఖించరు. नत्वेवाहं जातु नासं न त्वं नत्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयम् अतः परम्। నేను ఇది వరకు లేక ఇప్పుడు ఇలా దేహంతో ఉన్నాననటం అంటే పుట్టాననటం తప్పు. అలాగే నీవు, ఈ రాజులు కూడా దేహంతో పుట్టినవారనటం కూడా తప్పే. అంతేకాదు, మనమందరము ఇక ఉండబోమనటం అంటే నశించేవారనటం కూడా తప్పే. ఇది తత్వం, ఇది నిజం. దేహాది జగత్తునకు విలక్షణమైన తత్వమే నేను. వాస్తవంలో నీవు కూడా అంతే. నీవు గుర్తించవలసిన తత్వం ఇదే. వాస్తవంలో నీకు నాకు భేదం లేదు. అహం త్వమసి, తత్వమసి మహావాక్యార్థమును ఈ మాటలలోనే గమనించు. देहिनोऽस्मिन् यथा देहे कौमारं यवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति। దేహాభిమానం గల దేహికి, జీవునికి ఈ దేహంలో శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య అవస్థలు కలుగుతున్నట్లే, దేహం విడిచి చచ్చి పోవటం అనే మరణం ఒక అవస్థ. ఒక దేహంలోని ఒకనొక మరణావస్థను విడిచి ఇంకొక దేహంలోని శైశవావస్థకు పోతున్నాడు అంతే. ధీరుడు ఈ విషయంలో మోహంలో పడడు, దుఃఖించడు. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత.
కాని అర్జున, ధీరుడు విచారించవలసిన విషయం ఇంకొకటి ఉన్నది. మోక్ష సాధనకు వచ్చిన దేహేంద్రియాదులన్నీ పరమార్థమును విడిచి తమకు కావలసిన అర్థములను కామములలోనే వెతుకుతున్నాయి. ఫలితంగా శీతోష్ణాది ద్వంద్వములు వస్తున్నాయి. అయినా అవి కూడా అశాశ్వతములు, అనిత్యములు అని తెలుసుకుని దేహాది ప్రవృత్తిని నిగ్రహించు, జీవభావాన్ని నిగ్రహించు. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఈ ద్వంద్వములన్నీ దుఃఖములని గుర్తించి చలించక ఏ ధీరపురుషుడు వాటి నుండి బుద్ధిని మరల్చి తద్వారా దేహేంద్రియాది ప్రవృత్తి వలన బాధపడక ఉంటాడో అతడు మోక్షమును పొందుతాడు. నాసతు విద్యతే భావః నా భావో విద్యతే సతః. నాసతు విద్యతే భావః నా భావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః. కానీ అసలు విషయం వినునాయనా, జగత్తుకు భావం ఉనికి లేదు, ఆత్మకు అభావం లేకపోవటం అనేది లేదు. ఇది తత్వదృష్టి. సత్ అసత్ అనే రెండు భావముల గమ్యమైన సద్భావమునే, ఆత్మభావమునే ప్రమాణంగా చూస్తున్నారు తత్వదర్శినులు. జగత్తుకు ఉనికి లేదు అనుభావము, ఆత్మయే సత్యము అనుభావము, ఈ రెండు భావములు ప్రతిష్ఠములు కావాలి నీలు. వీటిలో ఏ ఒక్క భావం సడలినప్పటికీ సాధన సడలిందని గుర్తించునాయన. బోధపడింది కదూ, ఆత్మయే సత్యం, జగత్తు లేదు. ఈ తత్వదృష్టిని అవలంబిస్తున్నావు కదూ. ఇక విను, అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఏ ఆత్మతత్వం సర్వవ్యాపి అయి ఉన్నదో,
నాశనమయ్యే దేహాది జగత్తుకు విలక్షణమైన ఆ తత్వం నాశనం కానిది. మార్పులు కూడా చెందని ఆ తత్వమును ఎవరూ నాశనం చేయలేరు. అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. నిత్యమైనది గను, నాశనం లేనిది గను, ప్రమాణాతీతమైనది గను వాస్తవతత్వం చెప్పబడుతున్న ఈ శరీరం గలవాని యొక్క శరీరమే నశిస్తున్నది. అంటే శరీరి యొక్క శరీరమే నశిస్తున్నది. తన నిజస్వరూపమైన ఆత్మ నశించటం లేదు. కనుక దుఃఖం విడిచి నశించని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి యుద్ధ ప్రయత్నంతో సాధన చెయ్యి అర్జున. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఎవడు ఈ ఆత్మను నాశనం చేసేదిగాను, ఇంకా ఎవడు ఈ ఆత్మను నాశనం చేయబడేదిగాను అనుకుంటున్నారో వారిరువురూ తత్వం తెలియని వారే. ఈ ఆత్మ నాశనం చేయదు, నాశనం చేయబడదు. కనుక ఒకరు ఇంకొకరిని చంపుతారనే బుద్ధిని విడిచిపెట్టు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఒకప్పుడు పుట్టేదీ కాదు, ఒకప్పుడు నశించేదీ కాదు. అంటే ఒకప్పుడు లేక తరువాత ఉండటం అంటే పుట్టటం, ఒకప్పుడుండి తరువాత లేకపోవటం అంటే నశించటం అనే అవస్థలు లేవు. ఈ ఆత్మ పుట్టదు, నశించదు, మార్పులు చెందదు, ఎప్పుడూ కొత్త అనుభవంగానే నిత్యమై ఉంటుంది. శరీరం నాశనమైనా ఈ ఆత్మగాని ఆత్మానుభవంగాని ఆత్మానందంగాని నశించదు. వేద వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. నాశనం లేనిదిగను, నిత్యమైనదిగను, జన్మలేనిదిగను, మార్పులు చెందనిదిగను ఈ ఆత్మను గురించి తెలిసిన వారెవరైనా దేనిని ఎలా చంపించుతాడు, దేనిని ఎలా చంపుతాడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా
శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మరి దేహం నశిస్తుంటే ఎలా దుఃఖించకుండా ఉండాలంటే విను, చిరిగిన వస్త్రములను విడిచి మనుష్యుడు క్రొత్త వస్త్రములను ఎలా ధరిస్తున్నాడో అలాగే జీర్ణమైన దేహమును విడిచి క్రొత్త దేహమును పొందుతాడు జీవుడు. అంతే. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. దేహం వలె ఈ ఆత్మ శస్త్రముల చేత ఛేదింపబడదు, అగ్నిచేత దహింపబడదు, నీటిచేత తడుపబడదు, గాలిచేత ఎండింపబడదు. ఇంకా విను. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేజ్యో అశోష్యయేవ చ నిత్య సర్వగత స్థాణుః అచలోయం సనాతనః. దేహంలోని ఘనపదార్థం భూమి, ద్రవపదార్థం నీరు, వేడి అగ్ని, వాయువులు గాలి, చోటు ఆకాశం. ఈ ఆత్మ ఈ భూమి చేత ఛేదింపబడదు, నీటిచేత తడుపబడదు, అగ్నిచేత దహింపబడదు, గాలిచేత ఎండింపబడదు, ఆకాశం నుండి చోటును ఆశించదు. అంటే పంచభూతాత్మకములైన దేహాది పదార్థముల చేతను, బాహ్య పదార్థముల చేతను ఈ ఆత్మ ఏ విధంగానూ బాధింపబడుటలేదు. వాటి మార్పులు, బాధ ఈ ఆత్మకు లేవు. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాత్ ఏవం విదిత్వైనం నాను శోచితుం అర్హసి. ఈ ఆత్మ నామరూపాత్మకములైన చరాచర జగత్తు చేత తెలియబడదు, ఇంద్రియాదులకు గోచరించదు, మనస్సు చేత ఊహింపబడలేదు. కనుక ఇలా ఈ ఆత్మను తెలుసుకుని నీవు దుఃఖించడానికి అర్హుడవు కావు.